శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు నిత్య జీవితంలో వివాహం అనేది మధురమైన ఘట్టం పెళ్లి చేసుకునేటప్పుడు జ్యోతిష్య పరంగా జాగ్రత్తగా చూసుకొని పెళ్ళి చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది అయితే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒకే నక్షత్రం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది మరి ఒకే నక్షత్రం వచ్చినప్పటికీ అబ్బాయికి అమ్మాయికి కొన్ని నక్షత్రాలైతే పెళ్లి చేయొచ్చు కొన్ని నక్షత్రాలైతే పెళ్లి చేయకూడదు మరి ఒకే నక్షత్రం వచ్చినప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళకి పెళ్లి చేయొచ్చు ఏ నక్షత్రాల వాళ్ళకి పెళ్లి చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక ఎనిమిది నక్షత్రాలు మాత్రం వధూవరులిద్దరికీ ఒకే నక్షత్రం అయితే పెళ్లి చెయ్యకూడదు అలా చేస్తే సమస్యలు వస్తాయి అని జ్యోతిషాస్త్రంలో చెప్పారు ఆ ఎనిమిది నక్షత్రాలు ఏంటంటే భరణీ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం స్వాతి నక్షత్రం జ్యేష్ట నక్షత్రం మూలా నక్షత్రం ధనిష్ట నక్షత్రం శతభిషా నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం ఈ ఎనిమిది నక్షత్రాలు మాత్రం వధూవరులిద్దరికీ ఏక నక్షత్రం అయితే పెళ్లి చేయకూడదు అలా పెళ్లి చేస్తే సమస్యలు వస్తాయి ఈ ఎనిమిది నక్షత్రాలు తప్ప మిగిలిన పంతొమ్మిది నక్షత్రాలు కూడా అబ్బాయి అమ్మాయి ఒకే నక్షత్రమైనా పెళ్లి చేయొచ్చు అని మనకి జాతకాల్లో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో సందేహం వస్తుంది మిగిలిన పంతొమ్మిది నక్షత్రాలు ఒకే నక్షత్రమైనా పెళ్లి చేయొచ్చు కదా మరి ఆ నక్షత్రంలో కూడా ఒకే పాదమైనా పెళ్లి చేయొచ్చా వధూవరులిద్దరికీ నక్షత్రంలో ఒకే పాదమైతే పెళ్లి చేయొచ్చా అని సందేహం వస్తుంది ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మరి అబ్బాయికి అమ్మాయికి ఒకే పాదం వస్తే పెళ్ళి చేయొచ్చా చేయకూడదా ఆ ఎనిమిది నక్షత్రాలు తప్ప మిగిలిన పంతొమ్మిది నక్షత్రాల్లో పెళ్లి చేయొచ్చా చేయకూడదా అనే సందేహం ఉంటుంది అక్కడ కూడా కొన్ని నియమాలను శాస్త్రంలో చెప్పారు ఆ నియమాలు ఏంటంటే ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు మీరు తీసుకున్నట్లయితే ఆ ప్రత్యేకమైన నక్షత్రాల్లో మాత్రమే ముందు వరుడి పాదం రావాలి ఆ తర్వాతే వధువు పాదం రావాలి అలా ఉండేలాగా పెళ్లి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారు అది ఎట్లాగంటే ఎప్పుడైనా సరే ఏ నక్షత్రానికైనా సరే రెండు పాదాలు ఒక రాశిలో ఉండి మిగిలిన రెండు పాదాలు ఇంకో రాశిలో ఉన్నాయనుకోండి అలాంటి నక్షత్రాలు వచ్చినప్పుడు అబ్బాయిది ముందు పాదం అవ్వాలి అమ్మాయిది తర్వాత పాదం అవ్వాలని శాస్త్రంలో చెప్పారు అలాగే ఇంకొక రకంగా చూస్తే కొన్ని నక్షత్రాలు ఉంటాయి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఉదాహరణకి ఈ నక్షత్రాలు ఉన్నాయి కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఒక రాశిలో ఉంటుంది మిగిలిన మూడు పాదాలు ఇంకో రాశిలో ఉంటాయి ఉత్తరా నక్షత్రం కూడా అంతే మొదటి పాదం ఒక రాశిలో మిగిలిన మూడు పాదాలు ఇంకో రాశిలో ఉత్తరాషాఢ కూడా మొదటి పాదం ఒక రాశిలో మిగిలిన మూడు పాదాలు ఇంకో రాశిలో అట్లా ఎప్పుడైనా సరే ఒక నక్షత్రంలో నాలుగు పాదాల్లో మొదటి పాదం ఒక రాశిలో ఉండి మిగిలిన మూడు పాదాలు ఇంకో రాశిలో ఉన్నప్పుడు మాత్రం వధువు పాదం ముందు రావాలి అంటే వధువు మొదటి పాదం అవ్వాలి వరుడు మాత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో ఏ పాదమైనా సరే రావచ్చని శాస్త్రంలో చెప్పారు అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇంకొక ఉదాహరణలో పునర్వసు విశాఖ ఇలాంటి నక్షత్రాలు తీసుకున్నప్పుడు మొదటి మూడు పాదాలు ఒక రాశిలో ఉంటాయి చివరి పాదం మాత్రం ఇంకో రాశిలో ఉంటుంది అలాంటప్పుడు మాత్రం వరుడు ఎట్టి పరిస్థితుల్లో ఒకటి రెండు మూడు పాదాల్లో ఉండకూడదు వరుడు నాలుగో పాదంలోనే ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు కాబట్టి ఇద్దరిది ఒకే నక్షత్రం అయినప్పుడు పెళ్లి చేయొచ్చని చెప్పబడిన నక్షత్రాల్లో కూడా వరుడి నక్షత్రం పాదం ముందు రావాలా వధూ నక్షత్రం పాదం ముందు రావాలా అంటే ఈ విధంగా ఆ నక్షత్ర పాదాలు రాసుల్లో ఎలా విభజించబడ్డాయో చూసుకొని దాన్ని బట్టి పెళ్లి చేసుకోవాలని శాస్త్రంలో చెప్పారు ఈ నియమాలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక